Hi, welcome to Sakshi. టీమిండియా వెటరన్ స్టార్ దినేష్ కార్తిక్పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ టూ కోసం ఎంపిక చేసే భారత జట్టులో డీకే స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కార్తిక్ ఆఖర్లో బ్యాటింగ్కు దిగి రెండు మూడు ఓవర్లు మాత్రమే ఆడతానంటే కుదరదని అన్నాడు టీమిండియా కార్తిక్ లాంటి మ్యాచ్ ఫినిషర్ కోసమే వెతుకుతున్నప్పటికీ ఆ రోల్కు సంపూర్ణ న్యాయం జరగాలంటే ఆల్రౌండర్ అయితేనే బెటర్ అని అభిప్రాయపడ్డాడు డీకే కేవలం రెండు మూడు ఓవర్లు ఆడేందుకు మాత్రమే పరిమితమైతే అతన్ని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయడం వృధా అని అన్నాడు కార్తిక్కు బదులుగా రిషబ్ పంత్ దీపక్ హూడా జడేజా హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లను ప్రిఫర్ చేస్తానని పేర్కొన్నాడు సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు ఉన్న జట్టులో కార్తిక్ చోటు దక్కుతుంది అనుకోవటం లేదని తెలిపాడు కార్తిక్ సుడిగాలే ఇన్నింగ్స్తో పాటు సుదీర్ఘంగా క్రీజ్లో ఉండటంపై కాన్సన్ట్రేట్ చేయాలని సూచించాడు తుది జట్టులో ఆడించే ఛాన్స్ లేనప్పుడు డీకేను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లడంలో ఉపయోగం లేదన్నాడు కాగా ముప్పై ఏడేళ్ల కార్తిక్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలో అద్దరగొట్టి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే గత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున మెరుపులు మెరిపించిన కార్తిక్ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో నామమాత్రపు ప్రదర్శనతో నిరాశపరిచాడు తొలి మ్యాచ్లో రెండు బంతులు మాత్రమే ఆడిన కార్తిక్ రెండో మ్యాచ్ల్లో ఇరవై ఒకటి బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై పరుగులు చేసి పర్వాలేదనిపించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్లో పదహారు మ్యాచ్లు ఆడిన కార్తిక్ యాభై ఐదు సగటున నూట ఎనభై మూడు పాయింట్ మూడు మూడు స్ట్రైక్ రేట్తో మూడు వందల ముప్పై పరుగులు చేశాడు ఈ ప్రదర్శన ఆధారంగానే ప్రపంచకప్ జట్టుకు ఎంపికవుతానని కార్తిక్ ధీమాగా ఉన్నాడు